ఈ రోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా పటాన్చెరు పరిధి బానూరులో కేంద్ర వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దైంది. సొసైటీ నుంచి త్వరితగీతిన ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతోటే ఈ పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు రోడ్డుపై ఆందోళన చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం ఇది. మా సొసైటీ ప్రెసిడెంట్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రతిరోజు నుంచి, లారీ పంపంటే పంపట్లేదు. మొన్న తీసుకొచ్చిండు కాంట్రాక్ట్ లేబర్ని తీసుకొచ్చి నింపించి కొన్ని బస్తాలు నింపించిండు మా డైరెక్ట్ ఆయన మా సొసైటీ ఆయన ఆయన కూడా ఉన్నాడు. ఆయన మాకు పూర్తి సహకరిస్తున్నాడు. బ్యాగులు ఇయ్యారు, కాంట్రాక్ట్ చేయమంటే కాంట్రాక్ట్ చేయించాడు. మన ప్రైవేట్ లేబర్ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ చేయించి మరి లారీ పంపమంటే పై అధికారులు పంపకపోవడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. పై అధికారులు ఏం చేస్తారు, మా అగ్రికల్చర్ మన మండల అగ్రికల్చర్ అధికారులు ఏం చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ అధికారులు ఏం చేస్తున్నారు, నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వీళ్ళు మాకు సహకరించకపోవడం వల్ల మా యొక్క ప్రెసిడెంట్ గారు, మా యొక్క డైరెక్టర్ గారు కూడా, మా యొక్క రియాజుద్దీన్ గారు కూడా మాకు పులు కోపరం చేస్తున్నారు. కానీ వాళ్ళ పైనుంచి అధికారులు వాళ్ళ అధికారులు చెప్పినట్టు వినాలి, వాళ్ళు వినట్లేదు. పంపమంటే పదిసార్లు నేను దగ్గర నుండి నేను లేబర్ పంపిస్తాను. నేను కూడా లేబర్ రిఫర్ చేసిన, లేబర్ రమ్మంటే లేబర్ పంపరు. లేబర్ తీసుకొస్తే మేము కుడతాం, మేము జోకమంటారు. మా పరిస్థితి రైతుల పరిస్థితి ఏమంటే ఆత్మహత్యలు చేసుకునే విధానం ఉంది. తక్షణమే మా యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేకపోతే ఒకళ్ళు చేయలేరనుకోండి. ఇదే ధర్నా తప్పకుండా. ఏం అరెస్టులకు ఆగేది లేదు, ఏదానికి ఆత్మహత్యలకు ఆగేది లేదు. రైతుల మా అందరి ప్రకారంగా చూడండి, చూడండి, మీరు చూసిన మీరు మీ కళ్ళ ముందర కనబడింది పరిస్థితి ఏంటి. మాకు ఎందుకు ఎండబోసుకోనికే పట్టాలు లేవు. రోడ్డు మీద ఎండబోసుకొని వేయించడానికి పోయినాడు అని ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే పరిస్థితి ఏంటిది. ఈ విధంగా అడిగితే మేము రైతులు బతకాలని సావాలి. పై అధికారులు ఎంబడే స్పందించాలి.